హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు వ్లాగ్స్. నిన్న మా రిలేటివ్స్ ఇంట్లో లలిత సహస్రనామ పారాయణ అయితే వెళ్ళానండి. ఎంత చక్కగా చేశారో పూజని. మొదటిగా వచ్చిన ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు కూడా సంప్రదాయంగా పసుపు రాశారండి. ఇంకా ఇంటిలోకి వెళ్ళగానే అమ్మవారి పటంకి చీరగట్టి నగలు వేసి ఎంతో చక్కగా అలంకరించారు. మొదటిగా కలశస్థాపన చేసి లక్ష్మీ అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, లలిత అష్టోత్తరం పారాయించేశారు. తరువాత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ మణిద్వీప వర్ణన, శ్రీ సూక్తం పారాయణ చేశారు. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆ పంచామృతాన్ని అందరికీ ప్రసాదంగా ఇచ్చారండి. ఎంతో శ్రేష్టమైన ఈ శ్రావణ మాసంలో చేసే ఏ పూజ అయినా రెట్టింపు ఫలితం ఇస్తుంది అంటారు. ఇంకా తరువాత అమ్మవారిని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి గంధం నీళ్లు, పసుపు నీళ్లు, కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తూ దేవి ఖడ్గమాల, మహిషాసురమర్దిని స్తోత్రం పారాయణ చేశారండి. ఇంకా వచ్చిన వారందరి చేత అమ్మవారికి శంఖంతో సుగంధభరితమైన నీళ్లతోటి అభిషేకం చేపిస్తూ లలిత సహస్రనామ పారాయణ చేశారు. తరువాత అమ్మవారి పాదాలకు కనకాభిషేకం చేస్తూ కనకదారా స్తోత్రం చేశారండి. చివరిగా హనుమాన్ చాలీసా పారాయణ కూడా జరిగింది. ఇంకా నైవేద్యం సమర్పించి పంచహారతులు ఇచ్చి చివరిగా వారి కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి అందరి చేత ఆశీర్వాదం ఇప్పించారండి. చూడటానికి ఎంతో బాగుందండి ఈ పూజ. పూజ చేసుకున్న వారికే కాకుండా చూసిన వారికి కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుందంటారు కదండి. శ్రీమాత్రే నమః. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ, శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.